ఇంకో ఆప్షన్ లేదు. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. ఆడపిల్లంటే పొద్దున్న లేచి స్నానం చెయ్యాలి, తిండి తిప్పులు మానేసి ఎప్పుడు చూసినా ఫోన్ పట్టుకొని కూర్చుంటుంది. హలో చెప్పు. 1 అవర్ నుంచి కాల్ చేస్తున్నా, ఏంటి బిజీ వస్తుంది? ఎవరితో మాట్లాడుతున్నావు? ఫ్రెండ్ కాల్ చేశాడు. నీకెన్నిసార్లు చెప్పాలి బాయ్స్తో మాట్లాడుద్దని? ఇంకా మాట్లాడుతున్నావా? వాడు స్కూల్ ఫ్రెండ్ అయినా నీకు తెలుసు కదా నేను అందరితో ఫ్రెండ్లీగా ఉంటానని. అదే నా భయం, అనుమానం కూడా. హలో, నేను అందరితో ఫ్రెండ్లీగా ఉన్నా నా లిమిట్స్లో నేనుంటాను. ఐ నెవర్ క్రాస్ మై లిమిట్స్ అండ్ ఐ నో హౌ టు బిహేవ్. అవునులే కానీ. ఏంటి కానీ చెప్పు, మనం రిలేషన్షిప్లో ఉండి 2 ఇయర్స్ అవుతుంది, ఎప్పుడైనా నీతో లిమిట్స్ క్రాస్ చేశానా? లేదులే. నీకు నాపై ప్రేమ కంటే అనుమానం ఎక్కువైపోయింది. సరే సరే, నాన్నొచ్చారు, బాయ్ బాయ్. హలో హలో, నిజంగా నాన్నొచ్చాడా లేదంటే ఎవడని కాల్ చేశాడా? ఎవరమ్మా ఫోన్లో? ఫ్రెండ్ కాల్ చేసిందన్నా. చూడు తల్లి, మీ నాన్నకి ఊరి జనాలు ఎంత గౌరవిస్తారో తెలుసు కదా. నువ్వేం చేసినా మానస్ అలా చేసిందన్నారు, రామయ్య కూతురు అలా చేసిందంటారు. నువ్వేం చేసినా ఈ విషయం మైండ్లో పెట్టుకో. ఓకే నాన్న. ఇంతకీ టిఫిన్ చేసావా? లేదు. ఏ, నాకు ఆకలి వేయట్లేదు. అలా అన్నద్దమ్మా. మీ నాన్న మీద కోపం వచ్చినా చిరాకు వచ్చినా అలగడానికి బలం కావాలి కదా. పద, లంచ్ చేద్దాం. జానకి, లంచ్ ప్రిపేర్ అయిందా? ఆ వస్తుందా, 10 నిమిషాలు ఆగండి. మానస పొద్దు నుంచి ఏం తినలేదంట, అసలు ఏం చేస్తున్నావు నువ్వు? 100 సార్లు చెప్పాను అమ్మాయికి తినమని, ఎప్పుడు దిక్మాల్ ఫోన్ తీసుకొని ఎప్పుడు చాటింగ్ చేసుకుంటా కూర్చుంటుంది, తిన్ను మీద ధ్యాస ఉండదు. నా కూతురు ఏమైనా చేస్తుంది నీకెందుకు? దీంతోనే సరిపోక బంటిగాడ ఒక చేతండి నాకు. పెద్దమ్మా పెద్దమ్మా, మనం ఆడుకుందామా? మీ పెద్దనాన్న ఖాళీగా ఉన్నాడు, మీ పెద్దనాన్నతో ఆడుకు వెళ్ళి నాకు కిచెన్ లో పనుంది. పెద్దనా పెద్దనా, మనం ఆడుకుందాం రావా? నాకు పని ఉంది, అక్కతో ఆడుకో వెళ్ళి. సరే అక్క, మనం ఆడుకుందామా? ఏ పోరా, ఫోన్లో ఎందుకమ్మా అంతసేపు, వాడితో ఆడుకోవచ్చు కదా. ఆగునా, నాకు అర్జెంట్ వర్క్ ఉంది. ఏమైందమ్మా ఫోన్కి? చూడండి నాన్న, ఎంత ట్యాప్ చేసినా టచ్ పని చేయట్లేదు, అన్ని యాప్స్ ఓపెన్ అయిపోతున్నాయి ఆటోమేటిక్గా. లోపల వాలెట్ ఉంటుంది, ఆర్డర్ పెట్టి కొత్తది కొనుక్కో. నిజమా? ఓకే నాన్న, నేను ఆర్డర్ పెట్టేసుకుంటా. దా నీకు కార్టూన్ పెడతాను, సరేనా? మే ఐ నో హూస్ దిస్? అజయ. ఓకే, పీటీ సార్తో ఎప్పుడు పనిష్మెంట్ తీసుకునేవాడివి కదా, ఏమైనా మారావా లేదా ఇంకా అలానే ఉన్నావా? ఆహా, గుడ్ గుడ్. ఏంటి, అప్పుడే ఫ్లర్టింగ్ స్టార్ట్ చేసావా? ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నో, ఐ హ్యావ్ ఎ లవర్ అండ్ బెస్టీ, నేను కాఫీకి వాళ్ళతోనే వెళ్తాను. వీడేంటి పెద్ద సైకోలా తయారయ్యాడు. ఓకే బాయ్, ఐఎమ్ గోయింగ్ ఫర్ సప్పర్. అక్క మనం ఆడుకుందామా? రేపు ఆడుకుందాం లేరా? ఇదొకటి టచ్ పని చేయదు.
హలో అజయ్. అజయ్, ఇవి నా పర్సనల్ పిక్స్ అజయ్, ప్లీజ్ డిలీట్ చేయి. నేను కావాలని సెండ్ చేయలేదు, ఫోన్ హ్యాంగ్ అవ్వడం వల్ల సెండ్ అయ్యాయి. నువ్వు కావాలనే పంపావనుకున్నా పోనీలే, బాధపడకు, డిలీట్ చేసాలే. థ్యాంక్ యూ. కానీ నాకు ఒక ఫేవర్ చేయాలి. ఏంటి? చాలా టెంప్టింగ్గా ఉన్నావు. ఒకటే నైట్ అజయ్, ప్లీజ్ అజయ్, అలా మాట్లాడకు, నీకు దండం పెడతాను. మీ నాన్నకు పరువు అంటే ప్రాణం అంట కదా, ఆ ప్రాణం నీ చేతుల్లోనే ఉంది, ఆలోచించుకో. అజయ్ ప్లీజ్ అజయ్, నువ్వు అలా మాట్లాడకు, నేను చచ్చిపోతాను. చచ్చిపోతా చచ్చిపోతా అంటావేంటి? ఒక్క నైట్ చచ్చిపో. అజయ్ ప్లీజ్ అజయ్, ఆలోచించుకో. రేపు లొకేషన్ పంపుతా, వచ్చేయి, లేదంటే ఫోటోలు మార్క్ చేసి నెట్లో పెడతా. అజయ్, నేను చెప్పే మాట విను ఒకసారి. ఏం చెప్పక, బాయ్ పో. అజయ్ హలో, అర్జెంట్గా కాఫీ షాప్కి రావా, నీతో మాట్లాడాలి. మనం డైలీ కలిసేదే కదా, వస్తున్నా. ఓకే. ఏంటి అర్జెంట్గా రమ్మన్నావు? ఏంటి, ఏం మాట్లాడట్లేదు? ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడాలో నువ్వే చెప్పు. అందరితో ఫ్రెండ్లీగా ఉండద్దంటే విన్నావా, విన్నావా? ఫ్రెండ్లీ నేచర్ నాదని చెప్పావు. అదే అదే ఫ్రెండ్లీ నేచర్తో నువ్వు వాడికి ఆ పిక్స్ పంపించుంటావు. ఫోన్ హ్యాంగ్ అయ్యి పిక్స్ సెండ్ అయ్యాయంటే నేను నమ్మను, అస్సలు నమ్మను. వాడికి ఎప్పుడు పంపించుంటావు? వాడు దాన్ని ఇప్పుడు అడ్వాంటేజ్ తీసుకుని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. అరే ఏం మాట్లాడుతున్నావురా, మదర్ ప్రామిస్ నేను పంపించలేదు. నీకెన్నిసార్లు చెప్పాలి ఎవరితో మాట్లాడద్దు, ఎవరితో ఫ్రెండ్లీగా ఉండొద్దని? నాకు నీ మీద చాలా రోజుల నుంచి అనుమానంగా ఉంది, ఇప్పుడు అది క్లారిటీ వచ్చేసింది. ఓకేనా? ఇది సెట్ కాదు, బ్రేకప్. రాజు ప్లీజ్, దయచేసి నా కాల్స్ మెసేజ్లు చేయగలరు. ఓకేనా? బాయ్, సారీ, గుడ్ బాయ్. హలో, అరే నీతో కొంచెం మాట్లాడే పనుంది, అర్జున్గా కాఫీ షాప్కి రా. నాకు అర్థమైంది. యాక్చువల్గా నేను ఈరోజు గురించే చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా. ఈ ఇష్యూ నేను సాల్వ్ చేస్తా. కానీ ఏంటి? తెలియనివాడి కంటే తెలిసిన వాడైతే బెటర్ కదా. సో నీతో పడుకోమంటున్నావా ఇప్పుడు? బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నాను కదరా, నువ్విప్పుడు వాడికంటే పెద్ద ఎదవలా కనిపిస్తున్నావు. అమ్మాయిని ఇంట్లో వాళ్ళకి షేర్ చేసుకోలేక బెస్ట్ ఫ్రెండ్ అని నీతో షేర్ చేసుకున్నాను. నీలో ఇంత మృగముందని ఎక్స్పెక్ట్ చేయలేదు. మీలాంటి ఎదవల వల్లే ఇంట్లో అమ్మాయిలు అన్న తమ్ముడి దగ్గర కూడా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. ఛీ. మీ నాన్నకి ఊరు జనాలు ఎంత గౌరవిస్తారో తెలుసు కదా. చచ్చిపోతా చచ్చిపోతా అంటావేంటి? ఒక్క నైట్ వచ్చిపో. అదే ఫ్రెండ్లీ నేచర్తో నువ్వు వాడికి ఆ పిక్స్ పంపించుంటావు. ఫోన్ హ్యాంగ్ అయ్యి పిక్స్ సెండ్ అయ్యాయంటే నేను నమ్మను. తెలియని వాడి కంటే తెలిసిన వాడైతే బెటర్ కదా. అమ్మా, నాన్న, ఐఎమ్ వెరీ సారీ. మిమ్మల్ని వదిలేసి వెళ్తున్నందుకు నన్ను క్షమించండి. నమ్మిన వాళ్ళందరూ నన్ను మోసం చేశారు. ఒక ఆడపిల్లగా నా బాధని మీకు చెప్పుకోలేక కుమిలిపోతున్నాను. నేను ఏ తప్పు చేయలేదు నాన్న. నాకు తెలుసు మీకు పరువంటే ప్రాణమని.
మీ కూతురు ఎప్పుడు మీ గౌరవం తగ్గేలా చేయదు నాన్న. కానీ ఒకడు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు నాన్న. వాడితో పడుకోవడం లేదా చనిపోవడం ఈ రెండు ఆప్షన్స్ ఇచ్చాడు నాన్న. నేను మీ కూతుర్ని ప్రాణమైనా తీసుకుంటాను, కానీ ఆత్మాభిమానం చంపుకొని వాడి దగ్గరికి వెళ్ళను. మీకోసమైనా బ్రతుకుదాం అనుకున్నాను, కానీ వాడు టార్చర్ చేస్తున్నాడు నాన్న. మీకు నా బాధను చెప్పుకొని గట్టిగా ఏడవాలనిపిస్తుంది. నా వల్ల కావట్లేదు నాన్న. మళ్ళీ ఇంకో జన్మ అంటూ ఉంటే మీ కడుపులోనే పుట్టాలి అని కోరుకుంటూ మిస్ యూ. ఏంటిదండి గోళ? అక్క నాతో ఆడుకో అంటే ఆడుకుంటలేదు, ఫ్యాన్ కి తాడి కట్టి ఉయ్యాలాడుతుంది. అవునా? ఏమైందమ్మా? ఏమైందిరా? ఏమైందమ్మా? ఏంటమ్మా అది? మీ నాన్నకి పరువు అంటే ప్రాణం అని తెలుసు, కానీ నువ్వు ప్రాణం కంటే ఎక్కువ అనే విషయం తెలియదా? ఏడో ఏం చెప్పాను నీకు? నువ్వేం చేసినా ఊళ్ళో జనాలు రామయ్య కూతుని ఎవరో బ్లాక్మెయిల్ చేశారంట, పిరికిదానిలా చచ్చిందంటారు. నువ్వు పిరికిదానివి కావు, నీకు నేనున్నాను. ఎవడో చెప్పువాడు. ఇంకా పడతావురా నువ్వు? అమ్మాయి ఇంకా పడతావా నిన్ను? సార్ 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 వద్దు సార్, తప్పైపోయింది సార్. సార్ 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 ఆగండి ఆగండి. అమ్మాయిని బ్లాక్మెయిల్ చేస్తాడు వీడు. ఉంటే స్టేషన్ లో ఇలాంటి వాడు బతకద్దు. రోడ్ మీద ఏంటి సార్ ఇది? ఇప్పటిదాకా పరువు కోసం హత్యలు చేయడం చూస్తుంటారు, కానీ ఇప్పుడు ఒక కూతురు కోసం తన తండ్రి ఒక్కని హత్య చేయడం చూస్తారు. ఈ నా కొడుకు మళ్ళా నా కూతురు వెనకబడితే నేనుంటా జైల్లో వాణ్ణి చంపి. లేరా లే అమ్మా. లే కూతురు కోసం చంపేంత ప్రేమ ఉందారా ఈయనకి? చంపేంత కాదురా, చచ్చేంత ప్రేమ. చూడక్కడ ఈ జనరేషన్ పిల్లలకి మనం ఏం చెప్పినా వాళ్ళకి వేరేలాగా అర్థమవుతుంది. అందుకే పిల్లలకి ప్రేమను పంచండి, మన మీద ఉన్న భారాన్ని బాధ్యతని కాదు. ఇట్లు మీలో ఒక తండ్రి. హలో ఎవ్రీవన్, నేను మీ సుడిగాలి సుధీర్. All the very best to 3 Media and please do subscribe the channel. Hi viewers, నేను మీ హైపర్ ఆది. 3 Media channel subscribe చేసుకోండి, like చేయండి. Thank you. Hi, this is Rocket Raghava. All the best to 3 Media.